వెల్కమ్ బ్యాక్. నాడు తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా మార్చారన్న కాంగ్రెస్ నేడు మందుబాబులపై ఆధారపడుతోంది. అప్పట్లో బెల్ట్ షాపులను రద్దు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నారు. జనాన్ని మత్తులో ముంచి ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక గత ప్రభుత్వంపై అడ్డగోలుగా మొత్తుకున్న ఓ వర్గం మీడియా ఇప్పుడు నోరు మూసుకుంది. మద్యం అమ్మకాలపై అప్పట్లో కేసీఆర్ను విమర్శించిన రేవంత్ ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటోంది. రాష్ట్రంలో బెల్ట్ షాపుల రద్దుపై రేవంత్ సర్కార్ 5 నెలలు గడుస్తున్నా నోరు మెదపడం లేదు. పైగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 45,000 కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో సంపద గణనీయంగా పెరిగింది. 15 ఏళ్లలో జరిగిన అభివృద్ధితో తలసరి ఆదాయం రెట్టింపైంది. కేసీఆర్ ప్రభుత్వం గుడుంబ తయారీ అమ్మకాలపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా కల్తీసార మరణాలు ఆగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏటికేడు పెరిగాయని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరిని ప్రోత్సహించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మీడియాలోని ఒక వర్గం ఈ పరిణామాలను కప్పిపుచ్చి మద్యం అమ్మకాలను భూతద్దంలో పెట్టి చూపించిందని కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు ఇదే ప్రచారం చేస్తూ ప్రజల్లోకి తప్పుడు భావనను తీసుకెళ్లారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలను నియంత్రిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యం అమ్మకాలపై వచ్చే నిధులపైనే ఆధారపడిందని విమర్శలు వస్తున్నాయి. అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేసేందుకు నిధులు వేటలో పడింది. వాణిజ్య పన్ను తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరువుగా ఎక్సైజ్ శాఖను గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం దండుకోవాలని ప్రణాళిక రచించినట్లు సమాచారం. లిక్కర్, బీరు, వ్యాట్, ఇతర లైసెన్సుల ఫీజుల నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతి నెల దాదాపు 3,000 కోట్ల ఆదాయం వస్తుంది. మద్యం, ఇతర వ్యాట్లు కలుపుకొని ఎక్సైజ్ శాఖకు 2022లో 32,000 కోట్లు, 2023లో 35,000 కోట్ల ఆదాయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఏకంగా 45,000 కోట్లకు పెంచినట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే 902.28 కోట్ల రూపాయల బిల్లు అమ్మారు. 2023 ఏప్రిల్లో అమ్మింది 784 కోట్లు మాత్రమే. నిరుడి కంటే ఈసారి 19% బీల్డ్ అమ్మకాలు పెంచారు. అన్ని డిపోల్లో ఒక్క ఏప్రిల్ నెలకు 2.28 లక్షల కేసులు బీల్డర్ నిల్వ ఉంచారు. దీనిని బట్టే మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్రంలో 60,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా రద్దు చేస్తామని పీసీసీ అధ్యక్షుడిగా నాడు రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 2023 నవంబర్ 17న విడుదల చేసిన అభయహస్తం మేనిఫెస్టోలో సైతం ఇదే అంశాన్ని చేర్చారు. అధికారంలోకి వచ్చి 5 నెలలైనా కనీస చర్యలు లేవు. గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరిగాయని ప్రజలు ఆందోళన పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం పల్సి కోసాయి గ్రామాల్లో బెల్ట్ షాపులపై మహిళలు దాడులు చేసి మద్యాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్సైజ్ ఆదాయం పెరగాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు రోజు మద్యం అమ్మకాలపై సమీక్షలు చేస్తున్నారు. మద్యం ఉత్పత్తి పెంచి ఎక్కడా నో స్టాక్ బోర్డులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిస్టిలరీ, బ్రూవరీలకు అంతర్గతంగా ఆదేశాలు ఇస్తున్నారు. కింది స్థాయి సిబ్బందికి పై స్థాయి అధికారులు టార్గెట్లు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతి నెల 30 లక్షల కేసులకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతుండగా దీనిని మరింత పెంచే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు. నాడు బెల్ట్ మద్యం అమ్మకాలపై గగ్గాలు పెట్టిన ఒక వర్గం మీడియా ఇప్పుడు స్పందించకపోవడం గమనార్హం. సోషల్ మీడియా సైతం మౌనం దాల్చింది. తెలంగాణను తాగుబోతు రాష్ట్రంగా చేశారంటూ విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.